పొడివొచ్చినా దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. అందరికీ వందనాలండి. ప్రేమైన వారలారా, మరి ఉదయకాల సమయం ముందు దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలను మనం ఆలోచిద్దాం. మరి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉందండి. మరి నిన్నను కూడా మరి రెండు చోట్ల మాట్లాడడం జరిగింది దీని గురించి. మరొకసారి మరి వింటున్నటువంటి వారికి, చూస్తున్నటువంటి వారికి ఏ విషయానికి వచ్చినటువంటి కొంత క్లారిఫికేషన్ అనేది మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. మరి అదే ఈరోజు ప్రసంగంగా మనం ముందుకు సాగిపోదాం. ఏంటి ఈ వాదన, ఏంటి వివాదం అంటే, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. వీళ్ళ వివాదం ఏంటి? యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. యేసుక్రీస్తు వారు కేవలము కుమారుడు మాత్రమే. యేసుక్రీస్తు వారికి దేవుడంతటి శక్తి లేదు. యేసుక్రీస్తు వారు కేవలము పుట్టినవాడు అని ఒక వివాదం జరుగుతుందండి. ఈ వివాదాలన్నింటినీ పక్కన పెడితే, మొట్టమొదటిగా ఎందుకు ఈ వివాదం అనేది ప్రారంభమైంది అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారి నామము లేదా యేసుక్రీస్తు వారిని ఎందుకు తగ్గించాలని చూస్తున్నారు లేదా తక్కువగా వీరు చూస్తున్నారంటే, ఇది ఈరోజు ప్రారంభమైనది మాత్రము కాదండి. ఇది మొదటి శతాబ్దము నుండి కూడా ప్రారంభమైనటువంటి ఒక ప్రక్రియ. మెల్లమెల్లగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎంతోమంది యేసుక్రీస్తు వారు దేవుడు కాదని వాదించుకుంటూ ఎన్నో డిబేట్స్ చేస్తున్న వారు ఉన్నారు, ఎన్నో విషయాలు మాట్లాడుతున్న వారు ఉన్నారు. కానీ ఈ వాదనలను కానివ్వండి, ఈ డిబేట్స్లో కానివ్వండి, వీళ్ళు వాదన ఏంటంటే, యేసు కేవలం కుమారుడు మాత్రమే. దేవుడు దైవత్వం గురించి మనం ఆలోచించినప్పుడు చాలా రకాలైనటువంటి డాక్టరీన్స్ ఉన్నాయండి మనకు. ఒక్కడే దేవుడు అనేవారు ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళు అనేవారు ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళు ఒక్కరే అనేటువంటి వారు ఉన్నారు, ఇంకా తండ్రి మాత్రమే దేవుడు, మిగిలిన వారు ఎవరో కూడా దేవుళ్ళు కాదు అనేవారు ఉన్నారు, యేసు మాత్రమే దేవుడు, మిగిలిన వాళ్ళు ఎవరో కూడా దేవుళ్ళే కాదు అనేవారు ఉన్నారు. ఇలాంటివి కొన్ని వందల సంఖ్యలో బోధలు ఉన్నాయి, ఒకటే రెండు కాదు. ఈ వందల సంఖ్యలో ఉన్నటువంటి బోధలలో ఏదో ఒకటే సత్యం, మిగిలినవన్నీ అసత్యాలే. లేదా మిగిలిన వాటిలోనూ కూడా కొంతవరకు సత్యం ఉండొచ్చు, కానీ మీ కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లో తప్పిపోయి ఉండొచ్చు, లేదా చిన్న చిన్న విషయాలను అపార్థం చేసుకొని ఉండొచ్చు. వీళ్ళందరినీ ఓ పక్కన పెడితే అసలు యేసు దేవుడే కాదని వారు, ఇది ఖాళీగా ఒక సెపరేట్ వర్గం అండి. నిజంగా మన భాషలో వీరిని క్రైస్తవులు అని అస్సలు పిలకూడదు. కారణం ఏంటంటే, యేసు దేవుడు కాకపోతే నువ్వు క్రైస్తవుడు కూడా కాదు. క్రైస్తవుడు అని పిలవబడ్డానికి నీకు అధికారము లేదు. ఎందుకంటే నీకు అధికారం ఇచ్చింది ఆయన, అధికారం ఇచ్చింది ఆయన కాబట్టి, ఆయన క్రింద ఉన్నావు కాబట్టి, ఆయన పేరు నువ్వు పెట్టుకున్నావు కాబట్టి, నీకు ఆ పేరు పెట్టుకునే అధికారం మొట్టమొదటిగా లేదు అన్న సంగతి సదరు వ్యక్తులు గమనిస్తే చాలా మంచిదని నా ఉద్దేశం, నా అభిప్రాయం. ప్రేమైన వాళ్ళనా, నిజంగానే యేసుక్రీస్తు వారిని గురించి ఎందుకు ఇన్ని రకాల తప్పుడు బోధలు వచ్చాయి? యేసు నామమును కానివ్వండి, కొంతమంది ఏమో అక్షరాన్ని తీసుకుంటారు. ఎలాంటి అక్షరము? యేసు అనే పేరు గ్రీకులో యశువా అనేటువంటి పేరు రాయబడింది. యేసు అని ఎందుకు మార్చారు? పేరు పేరుకి, భాష భాషకి పేరు మారుద్దని ఒకడు అక్షరాన్ని పట్టుకోసాగుతున్నాడు. ఎన్ని వివాదాలు దేని మీద వచ్చాయి చెప్పండి? ఒక్క యేసుక్రీస్తు వారి మీద. ఎవరి మీద రావు? తండ్రి అనే దేవుని మీద రావు, పరిశుద్ధాత్ముని మీద రావు, ఒక్క యేసుక్రీస్తు వారి మీద వస్తాయి వివాదాలన్నీ. ఎందుకు యేసుక్రీస్తు వారి మీద ఈ వివాదాలు వస్తున్నాయి? దీని మూలం ఏంటో మనం ఆలోచించాలి ఈరోజు. అసలు ఎందుకు ఈ దెబ్బ ఎవరిది? పమ్మను అనుకుంటున్నాం, పనాలు డినామినేషన్ వారు ఇలా చేస్తున్నారండి, యేసు దేవుడు కాదంటున్నారండి, వాళ్ళని చూసి మనం కోపపడుతున్నాం. కానీ విచిత్రం ఏంటంటే, వాళ్ళ వెనక ఉండి నడిపిస్తున్నటువంటి శక్తి అలాంటిది, వారి వెనక ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి శక్తి అలాంటిది. ఎందుకంటే లోకమంతా కూడా వాడి గుప్పిట్లో ఉంది, వాడి అండర్లో ఉంది. ఎవరు అప్పగించారు? ఎవరు అప్పగించారు? మొత్తం రక్తం ద్వారా కొనేసుకున్నాడు ఆయన, మొత్తం సర్వాధికారం నాకు అప్పగించబడింది అన్నాడు. మరలా ఈ అధికారాన్ని, యేసు దేవుని ఆ చేతిలో ఉన్న అధికారాన్ని మరలా తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాము? అపవాదికి ఇచ్చేసాం. అంటే యాజ్ ఇట్ ఈస్గా మరలా వాడే రాజ్యం వెళ్తున్నాడు.
యేసు నామాన్ని మాత్రమే లేదా యేసు క్రీస్తు వారిని మాత్రమే దొక్కేయాలనే చూస్తున్నారండి. వీటన్నిటికీ గల కారణం ఏంటి? అసలు దీని ప్రారంభం ఏంటి? దీని పుట్టుక ఏంటి? అసలు ఎందుకు యేసు క్రీస్తు వారిని ఆయన నామమును ఈరోజు చాలా మంది భక్తులు టార్గెట్ చేస్తున్నారు, చాలా డినామినేషన్ వారు టార్గెట్ చేస్తున్నారు? కొన్ని విషయాలను మనం ఆలోచించి యేసు ఎంత గొప్పవాడో మనం చూద్దాం ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు వారిని దేవుడు అని అనకపోతే, లేదా యేసుక్రీస్తు వారే దేవుడు అని మనం అనకపోతే మనకు రక్షణ ఉండదండి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మనకు రక్షణ ఉండదు, మార్గం ఉండదు. యేసు అనేటువంటి నామం కాదు ప్రాముఖ్యం, ఆ నామాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తి మనకు ప్రాముఖ్యము, ఆ నామము కలిగినటువంటి వ్యక్తి ప్రాముఖ్యము. అలా అంటే మొదటి శతాబ్దంలో చాలా మంది యేసులు ఉన్నారు కదండి అనుకోవచ్చు, కానీ అందరి యేసులకు వారి వారి నామాలు ఏంటి, యేసుక్రీస్తు వారి పేరును పెట్టి పెట్టుకున్నారు వాళ్ళు అంతే తప్ప ఏంటండి, వాళ్ళు సొంతంగా పరలోకం నుండి కలిగినది కాదు. కానీ యేసుక్రీస్తు వారి పేరు మాత్రము పరలోకము నుండి కలిగిన పేరు. మరి దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు ఒక మాట చెబుతారండి, ఒకసారి చూద్దాము. 1వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనాన్ని మనం చూద్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజల పాపముల నుండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెట్టబడిందట? ఎవరికి యేసని పేరు పెట్టబడిందట? పాపముల నుండి ప్రజలను రక్షించేవాడు కనుక ఆయనకి ఏమని పెట్టబడింది? అంటే యేసు అనేటువంటి పేరు పెట్టబడిన వ్యక్తికి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి? ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? దేవదూత స్వయాన చెబుతున్నటువంటి పేరు. అదే యోహాను గారు కూడా, యేసుక్రీస్తు వారికంటే 6 నెలల ముందు పుట్టిన యోహాను గారు ఉన్నారండి. యోహాను గారి గురించి కూడా దేవదూత వచ్చి జకరియ గారితో మాట్లాడడం మనం చూస్తాం. జకరియతో మాట్లాడినప్పుడు జకరియ విషయాలు నమ్మకపోగా మూగవాడిగా ఉంటాడు. లోకాసు వార్తలో మనకి సందర్భం అంతా కనబడుతుంది. మూగవాడిగా ఉన్న తర్వాత మరి ఎలిజబెత్ గర్భవతి అవుతుంది, యోహాను గారు జన్మిస్తారు. జన్మించిన తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే పేరు పెట్టాలి 8వ రోజున. 8వ రోజున సున్నతి చేయించి మరి ఆ శుద్ధీకరణ చేసిన తర్వాత పేరు పెట్టాలి. ఈ పేరు పెట్టేటప్పుడు ఎలిజబెత్కు మాటలు వస్తాయి, జకరియ గారికి మాట రాదు. కారణం ఏంటంటే దేవదూత వచ్చి అప్పటి వరకు ఈ కార్యం జరుగు వరకు నువ్వు మౌనంగా ఉంటావు అన్నాడు. ఇక్కడ ఎలిజబెత్ గారు చెబుతారు ఈయనకు యోహాన్ అని పేరు పెట్టండి అని. జనులు ఆశ్చర్యపోతారు, ఇలాంటి పేరు ఎక్కడా లేదే, ఇలాంటి పేరు కూడా ఎవరికీ లేదే. తర్వాత మూగవాడైనటువంటి జకరియను కూడా అడుగుతారు. అప్పుడు ఆయన ఒక పలక మీద రాస్తారు, సేమ్ ఈమె ఏ పేరు అయితే చెప్పిందో అదే పేరును రాస్తారు యోహాను అని. ఈ వ్యక్తి కూడా పరలోకం నుండి దిగి వచ్చిన ఒక వ్యక్తి అనే రాయబడింది. కొన్ని నామాలు ఉంటాయండి, కొన్ని పేర్లు ఉంటాయండి, వాళ్ళ క్యారెక్టర్ను దాన్ని ఏమంటారండి ప్రస్ఫుటింపజేస్తాయి. ఆ పేరు ఆ వ్యక్తి యొక్క గుణగణాన్ని సూచిస్తుంది. అంటే పేరులో ఒక వ్యక్తి యొక్క లక్షణము లేదా క్యారెక్టర్ అనేది మనకు కనబడుతుంది. ప్రేమ వల్ల ఈ విషయాన్ని మనం ఎందుకు చెబుతున్నాను అంటే యోహాను గారి యొక్క ఆ పేరును మీరు చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క పేరును చూడండి. యోహాను గారి యొక్క పేరును తల్లిదండ్రులు నియమిస్తే వ్యక్తి పరలోకం నుంచి పంపించబడిన వాడే. ఎందుకోసం పంపించబడ్డాడు? యేసుక్రీస్తు వారికి మార్గం సరళము చేయడానికి. కానీ పేరును మాత్రం ఎన్నుకున్నది ఎవరు? తల్లిదండ్రులు. కానీ యేసుక్రీస్తు వారి విషయంలో అలా జరగలేదు. యేసుక్రీస్తు వారి విషయంలో జరిగింది ఏంటంటే స్వయాన యేసుక్రీస్తు వారు ఎలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా ఆ కన్యక గర్భవతి కుమారుని కంటుంది అనేటువంటి ప్రవచనం నెరవేర్పుగా ఆ మత్తయి సువార్త కానివ్వండి, లోకాసు వార్తలు కానివ్వండి, జరిగినటువంటి సందర్భాలకు అనుసారంగా మరియ ద్వారా యేసుక్రీస్తు వారు వచ్చారో, అలాగే పరలోకం నుండి తన పేరు కూడా దేవదూత ద్వారా పంపించబడింది, గిఫ్టెడ్. అంటే యేసుక్రీస్తు వారి నామము ఎందుకు యేసు అని పెట్టాలి అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు ఈ మెయిన్ రీజన్ ఇదండి. మెయిన్ రీజన్ ఇది యేసుక్రీస్తు వారి యొక్క పని ఏంటి? మెయిన్ ఏము? పాపులను రక్షించడము. పాపులను రక్షించేవాడు కనుక ఆయనకి యేసు అని పెట్టబడింది. లేకపోతే వేరే ఏదో నేను ఇవ్వబడును, లేదా వేరే ఏదో పేరు మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అని చెప్పునేమో. అంటే యేసు నామము అనేది కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి నామంగా మనము గమనించాలి. ఆ పేరుకు కూడా పేరులో ఏముందండి అంటారు, పేరులోనే ఉంది, చాలా ఉంది. బైబిల్లో ఉన్న కొత్త నిబంధనలు మీరు చూస్తే పేరులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడతాయండి. అందులోనూ యేసు నామములో ఇంకా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూడబోతున్నాం ఈరోజు.
ఎందుకు యేసుక్రీస్తు వారి మీద టార్గెట్ అంటే యేసు వస్తే ఎవర్ని రక్షిస్తాడు పాపులను రక్షిస్తాడు యేసు వస్తే పాపులను రక్షిస్తే ఎవరి సంఖ్య తగ్గిపోద్ది పాపుల సంఖ్య తగ్గిపోద్ది పాపుల సంఖ్య తగ్గిపోతే నరకానికి పోయే వారి సంఖ్య తగ్గిపోద్ది కాబట్టి అది అపవాదికి నష్టం అని ఫీల్ అవుతున్నాడు వాడు కాబట్టి ఎక్కడ కొట్టాలి ఇప్పుడు నామము దగ్గర నుంచి కొట్టుకుంటూ వస్తున్నాడండి ముందు ఆ పేరుని తుడిచేయాలి భూమి మీద లేకుండా ఆ పేరునే రూపమాపియాలనేటువంటి ఆలోచనలో అపవాది తన ప్లాన్ వేసుకుంటూ ఉన్నాడు ప్రియమైన వారలారా ఏంటిది నిజంగా తన ప్రజలను రక్షించడానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారికి యేసు అనేటువంటి పేరు ఎందుకు ఇవ్వబడింది అసలు ఆ పేరులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి ప్రియమైన వారలారా ఆ పేరులో ఉన్నటువంటి ఆ ఔన్నత్యం ఏంటో ఈ రోజు మనం ఆలోచిద్దాం ఎందుకు ఎక్కువ అటాక్స్ అన్ని కూడా యేసుక్రీస్తు వారి మీద జరుగుతున్నాయో మీకు అర్థమవుతదండి ఇంతకీ యేసుక్రీస్తు వారి గురించి తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక చక్కనైనటువంటి మాట చెబుతున్నారండి యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటను చెబుతున్నాడు మనం చూద్దాం ప్రియమైన వారలారా ఎలయనగా 2:13 తీతుకు అనగా మహాదేవుడును మన రక్షకుడునైన మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ఏమంటున్నాడండి యేసుక్రీస్తు వారు ఎవరంటే మహాదేవుడు మహాదేవుడును మన రక్షకుడును అంటున్నాడు చూడండి అంటే ఇది వేరు అది వేరు అని బోధిస్తున్నారన్న మరలా మహాదేవుడు వేరండి మన రక్షకుడని యేసుక్రీస్తు వేరండి అంటాడు అప్పుడు మన రక్షకుడని యేసుక్రీస్తు వారు అని రాయాలి అక్కడ రక్షకుడును అని రాయనవసరం లేదు అక్కడ పదాన్ని కలిపి ఈ ద్వందంగా ఉన్నటువంటి పదాన్ని ఇలా కలిపి రాయనవసరం లేదు అక్కడ అంటున్నాడు చూడండి మహాదేవుడును మన రక్షకుడనైనా యేసుక్రీస్తు ఒకళ్ళు మహాదేవుడు వేరైతే యేసుక్రీస్తు రక్షకుడు వేరైతే ఇక్కడ మరలా ఏమని రాయాలి ఇక్కడ మహాదేవుడు అన్న చోట యెహోవా అని చెబుతూ ఏంటి రక్షకుడైన యేసుక్రీస్తు అని చెప్తూ రెండు సెపరేట్ గా ఇద్దరు వ్యక్తులు వచ్చే విధంగా నామాన్ని ఉచ్చరించాలి అక్కడ కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని ఒక సింగులర్ ఉపయోగించబడుతుంది సాతానికి ఇది నచ్చలేదండి ఏంటి ఇంత గొప్పవాడు ఇంత మహాదేవుడు అయినటువంటి ఈయన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చేస్తే పాపులందరూ కూడా రక్షింపబడిపోతే నా టార్గెట్ ఏమైపోద్ది ఫెయిల్ అయిపోద్ది విఫలమైపోద్ది కాబట్టి వస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి అయితే మాత్రమే కాదు వస్తున్న వ్యక్తి సాధారణ వ్యక్తి మాత్రమే కాదు సాదాసీద వ్యక్తి కాదు కాబట్టి ఈయన పేరు మీద కొట్టాలి ఈయన మీద కొట్టాలి ఈయన పేరులోనే రక్షణ ఉందట ఈయన పాపులను రక్షించడానికి వస్తున్నాడు కాబట్టి ఈయనకి యేసు అనే పేరు ఇవ్వబడిందట అంటే నామములను కూడా చాలా హైలైటెడ్ పాయింట్ మనకు కనబడుతుంది ప్రియమైన వారలారా ఇక్కడ అంటే ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తే ఆయన చాలా గొప్పవాడు మహాదేవుడు అలాంటి మహాదేవుడు వచ్చినప్పుడు ఆయనకు అడ్డంకులు కావాలి ఆయన అడుగడుగున అడ్డంకు వేసుకుంటూ వెళ్ళాలి దేవుడు కూడా ఎంత న్యాయవంతుడు అంటే తెలుసండి మనిషికి దేవుడు ఎలాగైతే సహాయం చేస్తున్నాడో అపవాది కూడా అంతే ఛాన్స్ ఇచ్చాడండి దేవుడి ద్వారా ఎలాగైతే మనిషి సహాయం పొందుకున్నాడు అపవాది ద్వారా మనిషి అంతే సహాయాన్ని అంటే సహాయం అంటే ఏంటి మంచి ఎంతైతే జరుగుతుందో చెడు కూడా అంతే ప్రెషర్లో జరగడానికి ఉంది రేపొద్దున అపవాది అడుగుతాడు ఏ ఎప్పుడు చూసినా నీ గురించి చెప్పుకున్నావు నా గురించి అసలు నాకు అసలు ఛాన్స్ ఇచ్చావా నాకు అసలు అవకాశం ఇచ్చావా అంటాడు అందుకే మన దేవుడు న్యాయవంతుడండి మన దేవుడికి ఎలాంటి అవకాశం అయితే తీసుకున్నాడు అపవాది కూడా అలాంటి అవకాశాలు ఇచ్చాడు ఈవెన్ చంపేయడానికి కూడా వాడికి అధికారం ఉంది అపవాదికి మనుషులు చంపేయడానికి కూడా అధికారం ఇచ్చాడు ప్రాణాన్ని నిలబెట్టేటువంటి అధికారం కాదు కానీ చంపేయడానికి అధికారం ఎందుకు ఇన్ని అర్హతలు ఇచ్చాడు అసలు అంటే దేవుడికి న్యాయవంతుడు అనేటువంటి పేరు ఉంది ఆయన సమన్యాయం చేస్తాడు అందరికీ ఈ సమన్యాయంలో నువ్వు నేను పాస్ అయి వస్తేనే అక్కడ మనం ఏమవుతాము మనకు జీవకిరీటం ప్రేమైన వారి ఇక్కడ చూడండి ఇంత గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు వారి నామాన్ని డీమాండ్ చేయాలనేటువంటి విషయంలో ఉన్నారండి ఏంటి డిమెరిట్ చేయాలనేటువంటి విషయంలో ఈ అపవాది యొక్క సైన్యము పోరాడుతూ ఉన్నారు ప్రేమైన వారలరా ఏంటి వీడియోని చూస్తున్నటువంటి వారికి కోపం రావచ్చేమో ఏంటండి మమ్మల్ని అంటున్నా మా డినామినేషన్ అండి చావని పోయి చావడు ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు ఆయన అసలు కేవలం కుమారుడు మాత్రం ఆయన ఎటువంటి అధికారం లేదో లేదా ఆ ఎటువంటి పవర్స్ లేవనంటే మీరు బుడ్డోళ్ళ ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోకండి ఒకవేళ నిజంగా ఈ వాక్యాన్ని విని ఈ మాటలు విని మీ మనోనేత్రాలు తెరవబడి మీరు మరులు కల్పబడితే మరలా అదే యేసుక్రీస్తు వారు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి మీరు మరిచిపోకూడదు చూద్దామండి మరికొన్ని విషయాలు మనం చూద్దాం కీర్తనల గ్రంథము 76వ అధ్యాయము
కీర్తన గ్రంథము 76వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. మరియు యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము ఏటట? ఇశ్రాయేలులో ఆయన నామము చాలా గొప్పది, ప్రసిద్ధమైనటువంటి నామము, గొప్ప నామము. ఆ గొప్పదైనటువంటి ప్రసిద్ధమైనటువంటి నామము మీద వాడు దెబ్బేస్తున్నాడండి ఈ రోజు. ఎన్ని మారిపోయాయి తెలుసా? ఎన్ని మార్చేశారు తెలుసా? 325లో జరిగినటువంటి నైసియా కౌన్సిల్లో ఆఖరికి నా నామమున బాప్తీసం తీసుకోండి అన్న పదాన్ని కూడా మార్చేశారు. అక్కడ నామమే లేకుండా పోయింది. నామము అని అంటున్నారు తప్ప ఆ యేసు క్రీస్తు అనేటువంటి నామం లేదు అక్కడ, మార్చేశారు. ఎన్నండి? ఇంచుమించుగా 82 వెర్షన్స్ చూపించానండి నేను ఒక వీడియో చేసి. 82 వెర్షన్స్ లో కూడా నా నామం అని ఉందే తప్ప అక్కడ త్రినిటీ పేర్లు అంటే పేరు కూడా లేదు. అక్కడ తండ్రి అనేది పేరు అంటారా క్యారెక్టర్ అంటారా? క్యారెక్టర్. అది అంటే బాప్తీసం దగ్గర నుంచి ప్రతి దానిని నాశనం చేసుకుంటూ వచ్చిందండి అపవాది. అప్పటి వరకు 325కు పూర్వము ఈ పద్ధతి లేదు, ఈ విధానం లేదు. ఎందుకు ఈ నామాన్ని ఇంత గొప్పగా, గొప్పగా ఉన్నటువంటి నామాన్ని ఎందుకు వాడు దెబ్బలు చేస్తున్నాడు, ఎందుకు బద్దలు కొడుతున్నాడు అంటే కారణం చెప్తున్నా చూడండి. ఇశ్రాయేలులో ఆయన నామం ఏమైందట? గొప్పది, ప్రసిద్ధి చెందినది. చూద్దామండి ఈరోజు ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎలాంటి వాడు. దేవుడే కాదన్న వారికి మహాదేవుని యొక్క గొప్పతనం ఏమర్థమవుతుంది చెప్పండి? దేవుడే కాదన్న వాడికి దేవుని కుమారుడు అన్న పదానికి అర్థం ఏమి తెలుస్తుందో చెప్పండి వాళ్ళకి. ప్రేమిన వాళ్ళరా, ఇక్కడ మనం చూసుకుంటే మనం ముందుకెళ్దామండి. నిజంగా భూమి మీద ఎన్నో నామాలు ఉన్నాయండి. భూమి మీద ఎంతో మందికి ఎన్నో నామాలు ఇవ్వబడ్డాయి. కానీ భూమి మీద ఉన్నటువంటి అన్ని నామముల కంటే యేసుక్రీస్తు వారి నామము హెచ్చింపబడింది గొప్ప నామం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటారు చూడండి మాటను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూద్దామండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాళ్ళు ఏ నామములో వంగాలి? ఎందుకు ఇంతలా హైలైట్ చేస్తున్నారు అపోస్తలులందరూ? ఎందుకు ఇంతలా వీళ్ళు పైకెత్తుతున్నారు అంటే వీళ్ళు ఎత్తితే పైకెళ్ళిన నామం కాదు ఇది. ఆల్రెడీ ఎక్కడున్న నామము అక్కడ ఉంది ఆ నామము. దాని స్థాయి ఎక్కడ? నామం అనుకున్న స్థాయి ఎక్కడ? నువ్వు ఊహించినంత పైన ఉంది. ఆయన చెబుతున్న మాట చూడండి ఇక్కడ, పరలోకమందు కానీ అంటే పరలోకమందు చాలా మంది ఉన్నారు. ఏంటి దైవదూతలు కానివ్వండి, ఏంటి సెరూపులు కెరాపులు కానివ్వండి, 24 పెద్దలు కానివ్వండి, వారు వారి నామములు ఉంటే అన్ని నామముల కంటే పరలోకమందు ఉన్న వారిలో కానీ. ఇదిగో భూమి మీద అలెగ్జాండర్ గొప్ప చక్రవర్తి, ఏంటి బబులోను పరిపాలించినటువంటి నెబుకద్నెజర్ గొప్ప చక్రవర్తి, హిట్లర్ గొప్ప చక్రవర్తి, గొప్ప రాజు నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప చక్రవర్తి, మనందరికీ తెలుసు మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా గొప్ప వ్యక్తి. కానీ ఈ పేర్లు అన్నిటికంటే ఉన్నతముగా మనుషులలో భూమి మీద ఇవ్వబడినటువంటి నామములు అన్నిటికంటే యేసు నామం ఏనామట? గొప్ప నామం అంటున్నాడు చూడండి అక్కడ. ఏంటి భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలును యూపీఎస్ ఆన్ చేయండి, ఏ నామంలో వంగాలట? యేసు నామములో వంగునట్లుగా ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుల వారు యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఏం చేయాలట? ఒప్పుకోవాలట. అంటే నిజంగానే ఆయన ప్రభువు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలట, ప్రతి మోకాలు వంగాలి. వంగకపోతే ఈయన దేవుడు కాదంటే ఆయన నామం నువ్వే మోకరిస్తావు చెప్పండి. మరి వంగన మోకాళ్ళు అంటే ఏమవుతాయి చెప్పండి? అవి అపవాద మోకాళ్ళే. ఎవరికి ఇష్టం ఉండదు దేవుని ప్రార్థించడం, యేసుక్రీస్తు వారిని పొగడటము, యేసుక్రీస్తుని స్తుతించడం ఎవరికి ఇష్టం ఉండదు తెలుసా? భూమి మీద అపవాదికి, వాడికే అది పడదండి. అసలు యేసు నామం అంటే ఒళ్ళంతా మంట వచ్చేస్తుంది వాడికి, వాడికి కంపర్ వచ్చేస్తుంది, అసలు నచ్చదు వాడికి. మరి వీళ్ళెవరు చెప్పండి? ఇప్పుడు మనం ఆలోచించాలి. మనకి వివేకం ఉంది కదా, మనకి జ్ఞానం ఉంది కదా, లేఖనాలు ఉన్నాయి కదా. ప్రేమిన వాళ్ళరా, ప్రతి నాలుక వంగాలి, ప్రతి మోకాలు, ప్రతి నాలుక స్తుతించాలి, ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు కూడా వంగాలి. ఏ నామమున? అందుకే అంటాడు కదా, మీరు నా నామమున నన్నేమడిగినను నేను, నువ్వు అడిగేది కూడా ఎవరి నామని అడగాలంటున్నాడు? యేసు నామమున, నా నామమున నన్ను ఏమడిగినా నేను చేస్తానంటున్నాడు. మీకు అర్థమవుతుందా?
అంటే మరి ఏమని అడుగుతున్నారంటే వీళ్ళు మోకాలేసి ప్రార్థన ఎవరు చేస్తున్నారంటే వీళ్ళు ఏంటండి కొంత జీవుస్కి సంబంధించినటువంటి బోధ తెచ్చి అంటే యూదులకు సంబంధించిన బోధ కొంత యెహోవ సాక్షుల బోధ కొంత మర్మాన్స్ బోధ కొంత ఏంటండి పరలోకపు తల్లి బోధ కొంత ఇన్నీ మిక్స్ చేసి కొత్త బోధన తయారు చేసుకుంటున్నారండి నిన్న జరిగిందండి నిజంగా రాత్రి నిద్రపట్టలేదు వీడియో చూసి నాకు రక్షణ టీవీలో ఉంటది డిబేట్ చూడండి నిన్న అసలైన ప్రశ్న శిశలైన శిశలైన జవాబని జాన్ బంకూరి గారిని మహానుభావుని కూర్చొని పెట్టారండి బండ భూతులు తిడుతున్నారు కింద కామెడీ సెక్షన్లోని ఈవెన్ రక్షణ టీవీ ఆ బ్రహ్మహర్ గారు కూడా అన్నారు పొరపాటు అయిపోయింది దయచేసి నన్ను క్షమించండి ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ఎప్పుడు కూడా నేను పిలవను యేసు దేవుడు కాదన్న వ్యక్తిని ఇప్పటి వరకు నా ఛానల్లో కూర్చొని పెట్టలేదు పేరు డైరెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే టార్గెట్ అతనే ఈ మెసేజ్ చెప్పడానికి కూడా టార్గెట్ అతనే నిజంగా ప్రేమైన వాళ్ళరా చూసి రెండయింది నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టలేదు మళ్ళా ఉదయం లేసి మళ్ళీ అదే చూశాను ఉదయం లేసి రెండు సార్లు చూశాను మళ్ళీ అదే విషయాన్ని కంపరం వచ్చేసిందండి ఒళ్ళంతా ఎంత అజ్ఞానుడు బ్రతుకుతున్నారు వయసు చాలా పెద్దది పెద్ద వయసు ఏంటి ఎన్నో పుస్తకాలు రాశారట చిన్న చిన్న ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు చిన్న చిన్న ప్రశ్నలకి సమాధానం లేదు ఏంటి ఒక వచనాన్ని ఇలా చదవడము తనకి నచ్చినట్లుగా దాన్ని వ్యాఖ్యానించడం అరే అక్కడ అలా లేదు కదా ఏంటి ఇంత వక్ర వ్యాఖ్యానం వక్ర భాష్యము చంటి పిల్లడికి అప్పుడే వచ్చినట్టు సన్నిసికల పిల్లడికి కూడా అర్థమైపోతుంది ఎంత వక్ర భాష్యము దాని కింద మళ్ళీ వత్తాస పలకడం కొంతమంది సిగ్గుండాలి మొఖాలకి కొంతైన ప్రేమిన వాళ్ళన యేసుక్రీస్తు వారి నామాన్ని నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలా అయ్యావు దొంగ క్రైస్తవుడు అయి ఉంటావు నువ్వు నిజం యేసు నామాన్ని ఒప్పుకొని వాడు యేసు దేవుడు కాదని చెప్పేవాడు క్రైస్తవుడు కానే కాదు వాడికి రక్షణ లేదు దయచేసి ఆ సేవకుని అనుసరిస్తున్న వారులారా ఒక్కసారి మీ మనోనేత్రాలు తెరవబడినట్లు వాక్యాన్ని చదవండి కృత నిబంధన అంతా చదవండి కుమారుడు గా వచ్చాడైనా కుమారుడు కాదైనా కుమారుడు గా వచ్చాడు దేవదూత చెప్పినప్పుడు ఏమన్నదండి దేవదూత వచ్చి ఏం మాట్లాడింది ఏంటండి దేవదూత వచ్చి మరీకి ఏమని చెప్పింది ఏంటి ఇదిగో కుమారుడు గా పుట్టబోతున్న వాడి గురించి చెబుతుంది యోహాను 3:16 కూడా అంటాడు కుమారుడి గా పుట్టిన వాణి అని అంటాడు అంటే కుమారుడి గా వచ్చాడు అంటే కేవలం కుమారుడు అంటాడు బాబు మహాదేవుడు అంటున్నాడు చూడండి పౌలు గారు ఒక సందర్భం కాదు 6:16 అంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రము వశించుచు ఉన్నవాడు అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఏ ఈ వాక్యాలు కనబడవా మీకు ఏంటండి మరి కనబడని దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడిని కనబడాలంటే ఏం చేయాలి ఒక శరీరాన్ని ధరించుకోవాలి కనబడని దేవుడు నీకు కనబడాలంటే ఒక శరీరాన్ని ధరించకపోతే నీకు ఎలా కనబడతాడు నీకు ఎలా వినబడుతుంది నీకు ఆ కెపాసిటీ ఉందా మానవ శరీరానికి లేదు మానవ శరీరానికి గోచరం కావాలి అంటే ప్రియమైన వాళ్ళరా ఆ గోచరం కావడానికి మరలా నీలాంటి నాలాంటి రూపాన్ని ఎందుకంటాడు కదా దాసుని స్వరూపమును ధరించుకుని తనను తాను రిక్తునిగా చేసుకునేను తను ధరించుకున్నాడు తనకు కావాలని ధరించుకున్నాడు అలాంటి గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు వారిని తక్కువ చేసి మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోతుందండి నిజంగా ప్రేమిన వాళ్ళరా మరొక మాట చూద్దామండి మరొక మాట చూద్దాం యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచనం అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే యేసు ఎవరో ఎరగటమే యేసు ఎవరో ఎరగటమే అంటే నీకు ఇప్పటికీ కూడా నీ కంటికి కనబట్టలేదంటే నీకేమి లేదు సింపుల్ ఇంకా లాజిక్ ఏమీ లేదు ఇందులో నీకు నిత్య జీవం లేదంతే అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను ఎరగాలి నీవు పంపిన క్రీస్తును పంపిన క్రీస్తును వచ్చిన ఆయన ఎవరో నీకు తెలియాలి వచ్చిన క్రీస్తు యేసుక్రీస్తు వచ్చారండి ఇది కాదు ఎరగడం అంటే నా గురించి తెలుసా అంటాం ఆ తెలుసండి ఇదిగో 5.5 అడుగులు పొడుగున్నావు తెల్లగా ఉన్నావు నీలం సట్ట వేసుకున్నావు ఇదా తెలవడం అంటే నేనేంటి నేను చేసే పని ఏంటి నా క్యారెక్టర్ ఏంటి నా కుటుంబం ఏంటి నా పుట్టు పూర్వతలు ఇవన్నీ ఎరగడము తెలుసుకోవడం అంటే నా గురించి తెలుసుకోవడం అంటే నా రంగు చూడటం కాదు నేను వచ్చినటువంటి నేను ధరించుకున్నటువంటి బట్టలు చూడటం కాదు అలాగే యేసు ధరించుకున్న దేహాన్ని చూడటం కాదు ఆయన ఎరగటం అంటే అది ఎవరో ఎరగటమే మీకు నిత్య జీవము అంటున్నట్టు చూడండి కానీ గ్రహించలేని అందులుగా ఉండిపోతున్నారండి గ్రహించలేనిటువంటి వారంగా ఉండిపోతున్నారు ప్రియమైన వారులారా చాలా చాలా విచారించదగినటువంటి విషయం అండి యేసు నామం ఎంత గొప్ప నామం తెలుసా ఏంటండి యేసు నామం ఎంత ఆయన నామం అంటే పేరు అని అనుకోకండి ఆయన నామం స్మరించు అనగానే యేసయ్యా యేసయ్యని స్మరించడం కదా ఆయన గుణగణాలను మనం ఏం చేయాలి అంటాడు కదా ఆయన గుణములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజకులను ఏర్పరచబడిన వంశం అంటాడు ఆయన
ఆయన నామమును ప్రకటించడం అంటే ఆయన గుణగణాలను ప్రకటించడము, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ప్రకటించడము, ఆయన మన కొరకు చేసినటువంటి ప్రాణార్పణను ప్రకటించడము, దానినే సువార్త అంటారు, దానినే సువార్త అంటారు. ప్రియమైన వాళ్ళారా, అలాంటిది యేసుక్రీస్తు వారిని గురించి, యేసుక్రీస్తు వారి నామమును గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడుతుంటే నిజంగా చాలా దుఃఖం వేస్తుందండి, చాలా బాధ వేస్తుంది. ఈరోజు చూద్దాం ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎంత గొప్పవాడో మనం చూస్తూ వస్తున్నాం, ఆయన ఎలాంటి కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తో ఏడు మనం చూస్తున్నాము. ఒక మాటలో చెప్పలేదు, ఒక మహాశక్తి మహాదేవుడు అన్నాడు. అందుకే మహాదేవుడు ఆయన రక్షకుడు, రక్షకుడు కనుకనైనకి యేసుని పేరు పెట్టబడింది. మరొక మాట చూద్దామండి, కీర్తన గ్రంథం 113వ అధ్యాయము, కీర్తన గ్రంథం 113వ అధ్యాయము 113వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 2వ వచనం 113వ అధ్యాయము 2వ వచనం, ఇది మొదలుకొని ఎల్ల కాలము యెహోవా నామము ఏమవ్వాలి? సన్నుదింపబడాలి, సన్నుదింపబడాలి. యెహోవా నామం అంటారు, మళ్ళీ యేసు నామం చెప్తారేంటి అనుకోవచ్చు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా, నా తండ్రి నామము నాకు ఉన్నది, నాకున్నది ఆ నామము, కుమారుని గణపరచువాడే తండ్రిని గణపరుచుచున్నాడు అన్నాడు. నువ్వు కుమారుని ఒప్పుకొనకపోతే తండ్రిని కూడా, ఏ తండ్రి తండ్రి తండ్రిని, కుమారుడు దేవుడే కాదంటున్నావో ఆ కుమారుని అంగీకరించి నీవు తండ్రిని కూడా ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నావు తెలుసా, అంగీకరించలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నీకు రక్షణే లేదు. మహానుభావుడు ఒకప్పుడు యేసు దేవుడని బాగా ప్రకటించి ఉడండు, మేబీ బీఓఏ నుంచి ఉడిపోయిన తర్వాత అనుకుంటా, ఏంటంటే బాగా ప్రకటించేవాడు ఒకప్పుడు బీఓఏ, ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సొంత వ్యాఖ్యానం మొదలుపెట్టారు. అంటున్నాడు రాత్రి, బ్రదర్ మీరు ఎక్కడ నేర్చుకున్నట్టు, అబ్బే ఎక్కడ నేర్చుకోలేదు అంత, నా సొంత వ్యాఖ్యానం వెండి అంటున్నాడు. మంచిదే, కానీ మనోనేత్రాలు తెరవబడినట్లుగా చదవాలి వాక్యం చదివినప్పుడు. అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా కింద కామెంట్ చేస్తున్నారు, నిజంగా సహనం కోల్పోయారు వాళ్ళు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఎవరైనా సరే మీ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఓ తెగ వచ్చేస్తున్నాయి, ఏది నమ్మాలో నమ్మకూడని పరిస్థితిలో ఉన్నారు, ఏది నమ్మాలో నమ్మకూడదు మనకు అర్థం కావట్లేదు. అందుకే సంఘాన్ని అప్రమత్తం చేయడానికి ఈరోజు ఈ ప్రసంగాన్ని చేయాల్సినటువంటి అవసరత ఏర్పడింది ప్రేమైన వారిలారా. అందుకే అంగిలి ఆహారము రుచి చూచినట్టు చెవి దేన్ని పరీక్షించాలి, మాటను పరీక్షించాలి. వింటున్నది వాక్యానుసారమైనటువంటి బోధ కాదా, వింటున్నది వాక్యానుసారమైనటువంటి విధానమా కాదని నువ్వు కానీ తెలుసుకోలేదో ఆలోచించలేదో ప్రేమైన వాళ్ళ, నువ్వు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంటుంది, నువ్వు ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది ప్రేమైన వాళ్ళరా. ఇప్పుడు మనం చూద్దామండి, చూద్దాం యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దామండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను, నేను మీరు నా, మీరు నా నామమున ఏమడిగినా, అంటే నువ్వు అడిగేటువంటి ప్రార్థనకు క్యార్ ఆఫ్ అడ్రస్ ఎవరై ఉండాలి? హలో, నువ్వు అడిగేటువంటి ప్రార్థన క్యార్ ఆఫ్ అడ్రస్ ఎవరై ఉండాలి? ఏంటి పడాలి, ఆమె ఏంటి నాకు ఇష్టం లేదండి, అస్సలు నచ్చదు, ఎప్పుడు చూసినా ఏంటి పెద్దగా ఇష్టపడను నేను. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె పేరు చెప్తే అదేంటి మీ ఇద్దరికి పడదు కదా అంటారా లేదా, మీ ఇద్దరికి పడదు కదా, ఎలా ఆమె పేరు చెప్పుకోవచ్చు? ఈజీగా అర్థమైపోతాం మనకు, ఈజీగా తెలిసిపోతాం మనకు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నా నామమున నన్ను ఏమడుగు నేను చేస్తానంటే, నువ్వు అడిగేది కూడా యేసునామానే, కానీ మరలా